ఆర్టీసీకి ఇప్పుడిప్పుడే రాబడి పెరుగుతుందని, మరిన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుని ఏడాది చివరికల్లా ఉద్యోగులకు బోనస్ ఇస్తామని సంస్థ ఇన్ఛార్జ్ ఎండి సునీల్ శర్మ చెప్పారు. ఇదివరకు టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు 11 కోట్ల మేర రాబడి వచ్చేదని, టికెట్ ఛార్జీలను పెంచిన తర్వాత 12 నుంచి 13 కోట్ల వరకు వస్తుందని తెలిపారు. త్వరలో కార్గో సేవలను ప్రారంభించనున్నామని, ఈ రాబడి కూడా తోడవుతుందని పేర్కొన్నారు. ఇతరస్రా వనరుల ద్వారా రాబడి పెరగగానే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో ఉద్యోగులకు బోనస్ ఇస్తామని వెల్లడించారు. దీంతోపాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన సీసీఎస్ పిఎఫ్ సొమ్ము కోసం 600 నుంచి 700 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇంధన పొదుపు సాధించిన డ్రైవర్లకు శనివారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా ఎండీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు సునీల్ శర్మ తెలిపారు. పదవీరణ వయసు 60 ఏళ్లకు పెంపు, మహిళా సిబ్బందికి టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని, డిపోల్లో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేశామని వివరించారు. బదిలీలు, ఓడీలను కూడా పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగ భద్రతపై కసరత్తు చేస్తున్నామని, వారం రోజుల్లో నిబంధనలు ఖరారు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగులు తప్పు చేస్తే మొదటి తప్పుగా భావించి కౌన్సిలింగ్ ఇచ్చేలా నియమాలు రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో HPCL చీఫ్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రోహిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులు తప్పులు చేస్తే డిస్మిస్ చేసేంత శిక్షలు ఇకపై ఉండబోవడం లేదు. మరీ సీరియస్ కేసు అయితే తప్ప డిస్మిస్ చేయవద్దని అధికారులు నిర్ణయించారు. కేసు తీవ్రతను బట్టి శిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత విధి విధానాలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనిపై కసరత్తు చేశారు. ప్రస్తుతం బస్సులో ఒకరు టికెట్ తీసుకోకపోయినా కండక్టర్నే బాధ్యుని చేస్తూ ఛార్జిషీట్లు, డిపోస్ పేర్లు, సస్పెన్షన్లు వంటి శిక్షలు అమలు చేస్తున్నారు. మరీ తీవ్రమైన కేసుల్లో డిస్మిస్ కూడా చేస్తున్నారు. ఉదాహరణకు 80 మందిలో 2 టికెట్ తీసుకోకపోయినా, 17 మందిలో 2 టికెట్ తీసుకోకపోయినా ఒకేలా పనిష్మెంట్ అమలవుతుంది. ఇకపై అలా కాకుండా 80 మందిలో 2 టికెట్ తీసుకొని అంశాన్ని అంత సీరియస్గా తీసుకోరు. 17 మందిలో 2 తీసుకోకపోతేనే సీరియస్గా తీసుకొని కండక్టర్లు, టీం డ్రైవర్లకు శిక్షలను అమలు చేయనున్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు డ్రైవర్లకు అమలు చేసే శిక్షల తీవ్రతను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో మార్చి 15 కల్లా మరో 634 అద్దె బస్సులు రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.